భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ మాలా మహానాడు నేతల డిమాండ్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిహెచ్సిలో రైతులకు కలుపు నివారణ యంత్రాలు అందజేత. పెద్దూరులో మాలా మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. ఉద్యోగాల భర్తీకై చెలో పార్లమెంటు ముట్టడికి వెళ్లిన సిరిసిల్ల జిల్లా డివైఎఫ్ఐ నాయకులు. సెస్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో బోయినపల్లిలో బీజేపీ శ్రేణుల ప్రెస్ మీట్. నమస్కారం, ఎలాంటి న్యూస్ కు స్వాగతం. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ఎలాంటి నిజ నిర్ధారణ చేసుకుండా వార్తలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు తప్పవని వేములవాడ టౌన్ సిఐ వెంకటేష్ సూచించారు. వేములవాడ పట్టణంలోని బతిపోచమ్మ ఆలయం ఎదుట ఉన్న ఏటీఎంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం మంత్రులు దొంగతనానికి ప్రయత్నించిన వైనంపై ఇష్టరీతిన వార్తలు ప్రసారం చేయడంపై సిఐ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా మద్యం మంత్రులు నిందితుడు నేరానికి పాల్పడ్డారని అతన్ని పట్టుకున్నట్లు ఆయన వివరించారు. వేములవాడ పట్టణంలో నిన్న రాత్రి 12 గంటల ప్రాంతం లోపల ఇక్కడ మధ్యపోచమ్మ టెంపుల్ దగ్గర ఉన్న ఎస్బీఐ ఏటీఎం ప్రైవేట్ వాళ్ళకు తీసుకొచ్చినటువంటి ఏటీఎంని ఒక పర్సన్ దాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశాడు. అంతలోనే పోలీసుకు ఇన్ఫర్మేషన్ వచ్చి వెళ్ళి పట్టుకోవడం జరిగింది. అతను జస్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. అతనిపై కేసు నమోదు చేసి మేము చర్య తీసుకున్నాము. అదే రకంగా నిన్న మధ్యాహ్నం టైంలో కూడా ఇక్కడ కోరుట్ల బస్ స్టాండ్ సాయినగర్ దగ్గరలో ఒక ఇంట్లోకి ఒక పర్సన్ తాగి వెళ్ళి అది అతని ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. అది దొంగతనం ప్రయత్నం చేసి అది ఇంట్లోకి పట్టుకోవడం జరిగింది. కేసు నమోదు చేస్తున్నాం. దీనిపైన మేము చర్య తీసుకుంటున్నాం. మనకి కొన్ని న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వేరే ఛానల్స్ వాళ్ళు దీన్ని పబ్లిక్కి వేరే రకంగా రిప్రజెంట్ చేసి పబ్లిక్ని భయభ్రాంతి చేసే గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది తెలిసి చేస్తున్నారా తెలియజేస్తున్నారా ఒకసారి ఆలోచించవలసిందిగా ఆ మీడియా మిత్రులను కోరడం జరుగుతుంది. మనకి న్యూస్ ఏదైనా ఉంటే క్రైమ్కి సంబంధించి పోలీసు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం సార్. కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్నాక వేరు, దొంగతనం చేయడం వేరు, దొంగతనం ప్రయత్నించడం వేరు. ప్రయత్నం జరిగింది, దాని దొంగతనం జరిగింది, పాపను ఎత్తుకపోవడం కిడ్నాప్ ప్రయత్నం అని చెప్పి రకరకాలుగా న్యూస్ అనేది వేయడం జరిగింది. అది మళ్ళీ మేము క్లారిటీ ఇచ్చినాం. బట్ మీరు ముందే అది వేసే ముందే క్లారిటీ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ని భయభ్రాంతిగా గుర్తియ్యదు. ఎందుకంటే మీ న్యూస్ చదివి చాలామంది పబ్లిక్ అందరూ ప్రజలందరూ కూడా దాన్ని నిజమనుకుంటారు. దానివల్ల పబ్లిక్లో అభద్రత భావం అనేది వస్తాయి. కాబట్టి అది కొంచెం క్లారిఫై చేసుకుంటాం. సో నైట్ దొంగతనం ఏటీఎం దొంగతనం ప్రయత్నం చేసిన అతను కూడా జస్ట్ అది అటెంప్ట్ స్టేజ్లోనే మేము పట్టుకోవడం జరిగింది. దాన్ని దొంగతనం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అది కరెక్ట్ న్యూస్ కాదు. కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎవరైతే అందరూ కాదు కొంతమంది దాన్ని తొందరగా ఫాస్ట్గా స్ప్రెడ్ చేయాలని చెప్పి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం ద్వారా పబ్లిక్ మిస్కమ్యూనికేట్ అవుతుంది. దాన్ని చూసుకోవాల్సింది కోరుచున్నాం. కొన్ని దొంగతనాలు జరిగినాయి, పెద్ద దొంగతనాలు కూడా జరిగినాయి. వాటిని కూడా మేము తక్కువ టైం లోపల చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పబ్లిక్కి సంబంధించి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఇళ్ళ దగ్గర కొంతమంది సీసీ కెమెరాలు ఫిట్ చేసుకోండి. మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాం, సీసీ కెమెరా అనేది ఫిట్ చేసుకోండి. అండ్ ఏ చిన్న అనుమానం వచ్చినా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎప్పుడు 24/7 మీకు సర్వీస్ చేయడానికి పోలీసు ఉంది. మన దగ్గర జరుగుతున్న ప్రతి దాన్ని మేము చేంజ్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. అటువంటిది ఏది జరగకుండా మేము 24/7 మేము గస్తీ నిర్వహిస్తున్నాం, పెట్రోలింగ్ చేస్తున్నాం. అంటే మా పోలీసు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఏదైతే ఫేక్ న్యూస్ ఉందో వాటిని నమ్మి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తే. జోగులాంబ గద్వాల జిల్లాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని మాలా మహానాడు చందుర్తి మండల శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని తరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో విశ్వమేధావి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన శక్తులను వెంటనే అరెస్ట్ చేసి మిగతా జిల్లాలలో మహనీయుని విగ్రహాల ఎదుట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాలా మహానాడు డిమాండ్ చేసింది.
చతుర్థి మండల కేంద్రంలో మాల మహానాడు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎక్కడ నేరాలు జరిగినా పోలీస్ శాఖ ముందుండి వారిని పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అంబేద్కర్ విగ్రహాల ఎదుట తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సంరక్షించాలని వారు ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మాల మహానాడు చతుర్థి మండల శాఖ అధ్యక్షులు నీలటి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శ్రీగిరి సుధాకర్, కోఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్తో పాటు సంటి బాబు, బత్తుల ఉదయ్, జంగం ప్రసాద్, బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. నిన్నటి రోజున గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఒక గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అతనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాల్సిందిగా భోజన బంధువులు మరియు యువకులు కలిసి చందుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి దుర్మార్గులను కఠినంగా శిక్షించే వరకు ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకోబోతున్న భోజనులకు అందరికీ చాలా ధన్యవాదాలు. అట్లే విగ్రహాన్ని కూల్చివేయడం జరిగిందో అట్టి విగ్రహం వద్ద కాంస్య విగ్రహం ప్రతిష్ఠించే వరకు బహుజన బంధువులు ఖచ్చితంగా పోరాడి ఆ సమస్య మీద పరిష్కారం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది ప్రభుత్వాలు వెంటనే దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మండల కేంద్రంలోని బహుజన యువకులు బహుజన నాయకులు పాల్గొనడం జరిగింది. చిందుర్తి మండల కేంద్రంలో విశ్వ మేధావి భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో మదమెక్కిన దొంగలు మతోన్మాదులు మతపిచ్చి వాళ్ళు మరి అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చడం జరిగింది. దీనికి నిరసనగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ దుర్మార్గులు మరి మనమేదో సాధిస్తామనుకుంటే మనకే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఇలా భారత రాజ్యాంగం అనేదే భారతదేశ దిక్సూచి, ఆ దిక్సూచికి నాయకుడు అంబేద్కరు. మరి వారి విగ్రహాన్ని ఈరోజు ధ్వంసం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం ఏం చేస్తుంది, మరి దుండగులు శిక్షించేటువంటి చర్యలు లేవా? మరి మీ ప్రభుత్వాలు మీ పాలన అంటే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన ఒక్క దుర్మార్గుని వెంటాడి వేటాడి శిక్షించకపోతే మీకు పతనం తప్పదని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వమే ఈ రాజ నిర్లక్ష్యం వహిస్తూ ఈ ప్రభుత్వం ఈ యంత్రాంగము ఇదంతా మీకు బానిసలై నడిపిస్తుంది. కాబట్టి దీన్ని మేము బేసర్దుగా రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేయకపోతే అక్కడ ఎక్కడైతే విగ్రహాన్ని ధ్వంసం చేశారో అక్కడ కాంస్య విగ్రహాన్ని పెట్టకపోతే ఆ పెట్టేంతవరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టి ఆ విగ్రహాన్ని పెట్టేంతవరకు మేము ఊరుకునేది లేదని డిమాండ్ ఇచ్చేస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్ర అక్రూరాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ వేములవాడ అర్బన్ రూరల్ మండల శాఖల ఆధ్వర్యంలో చక్కపల్లి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గంభీరావుపేట మండల పరిషత్ అధ్యక్షురాలు వంగ కరుణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై సర్పంచ్తో పాటు ఎంపీటీసీలు తమ గళమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ వంగ కరుణ అధ్యక్షతన నిర్వహించారు. పెండింగ్ పనుల సమస్యల్లో సాగుదీతో పాటు ప్రజాప్రతినిధులు పలు అంశాలపై లేవనెత్తిన ప్రశ్నలతో సమావేశం వాడివేడిగా సాగింది. మిషన్ భగీరథ మంచినీటి పైప్ లైన్ లో లీకేజీ అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఉపాధి హామీ పనుల్లో రైతులు రైతుల
కళ్ళాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయడంతో రైతు కళ్ళాలకు ఇంతవరకు బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా మొక్కలు నాటిన ప్రదేశాల్లో కరెంటు స్తంభాల కింద నాటినప్పటికీ వాటిని మళ్లీ కొట్టివేస్తూ హరితహారానికి దుడ్లు పొడుస్తున్నారని నాగంపేట ఎంపీటీసీ నాగభూషణం సభలో ప్రశ్నలు ఎత్తారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్ల విషయంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో అనేక మందికి అన్యాయం జరుగుతుందని అర్హత కలవారికి పెన్షన్లు రాకపోవడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లతతో పాటు జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యురాలు అహ్మద్, ఎంపీడీ ఓ శ్రీనివాస్, తహసీల్దార్ మధుసూదన్, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు ఉన్నారు. మళ్ళీ ఒక్కొక్క ఆదేశాలు కూడా రీఫర్ చేస్తాం.
నవంబర్ నాట్ వరకు ప్రతి లేక్ కవర్ చేస్తాం అంటే ప్రతి విలేజ్లో ఉన్న ప్రతి బడ్జెట్కి నాటికి వ్యాక్సిన్ ఇస్తాం. అట్లాంటిది ఏం లేదు, ఖచ్చితంగా ఏదైనా వాళ్ళ కార్డ్స్ ఇచ్చేస్తారు. అంటే అట్లాంటిది నాట్ జిల్లా స్థాయి అధికారులకు, మీడియా మరియు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారాలు. గౌరవ సభ్యులు తెలియజేయనటువంటి సమస్యలను జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. గత సమావేశంలో ఏం తీర్మానాలు చేయలేదు కాబట్టి ఈ సమావేశంలో కూడా ఏం తీర్మానాలు కొత్తగా తీసుకోవడం లేదు. సభ్యులు తెలియజేసినటువంటి సమస్యలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని త్వరలో జరగనున్న సెస్ పాలకవర్గ ఎన్నికల సందర్భంగా మీటరు ఉన్న ప్రతి వినియోగదారుడు తమ పేర్లను నమోదు చేసుకోవాలని బోయినపల్లి మండల బీజేపీ ప్రతినిధులు సూచించారు. ఎలక్షన్ రద్దు చేసుకుంటూ దాన్ని 50,000 రూపాయల పైనేసి దచ్చనం ఎలక్షన్ చేయమని ఆర్డర్ ఇచ్చడం జరిగింది. ఇప్పుడు తొందరగా చిత్తూరు మండల వ్యాప్తం కాదు, జిల్లా వ్యాప్తం కాదు, మరి ఇప్పటికిప్పుడు మనం రైతులను కూడా అలా సహకరించి ఆధార్ కార్డు లింక్ అప్ చేసి మనం ఎలక్షన్ పోవాలి, ఎలక్షన్ పోవాలనే మనం కోరుకుంటున్నాం. ఎలక్షన్ తక్షణమే చేయాలని ప్రభుత్వ పెద్దలను, మరి దానికి కావాల్సిన సెస్ ఆఫీస్ పరిధిన, అదేవిధంగా కోఆపరేట్ ఆర్డర్ ప్రకారంగా మనకు 12/6/5 నాడు నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి అనుకూలంగా రైతులు సహకరించి స్వచ్ఛమైనంగా మన 11 మంది కమిటీని మరి జిల్లా వ్యాప్తంగా ఎన్నుకోవాలని మేము రైతుల పక్షాన కోరుతున్నాం. మేము రైతుల పక్షాలనే పోరాటం చేసినాం కాబట్టి దీన్ని మేము ఎక్కువ ఖండించేది ఏంటంటే మా బీజేపీ పార్టీ తరఫున సంజయ్ అన్న, మరి రాజేందర్ అన్న, మా పార్టీ పెద్దల తరఫున మేము, జిల్లా అధ్యక్షులు పోతాపురం కృష్ణ తరఫున మేము ముందుకు పోయి అందరి సహకారంతో మేము పోరాటం చేసిన జరిగింది. ఈ పోరాటానికి ఫలితంగా మనం అందరం ముందుండి నాణ్యతగా అందరితో పనిచేయించుకొని మనం ముందుకు పోవాలని, రైతుల పక్షాన ఎవరైనా కానీ ఆధార్ కార్డు లింక్ అప్ చేసి అందరూ అనుకూలంగా చేసి మరి రానుండే 12/5 నుండి 24/25 ఎలక్షన్ ఓటింగ్ చేసి ఉంటుంది కాబట్టి అందరూ బోయినపల్లి మండల్ మా రైతులకు అదేవిధంగా పదే పదే కోరుకుంటూ అందరూ ఓటాకు తీసుకోవాలి, ఓటాకు నమోదు చేయించుకోవాలని. ఈ 2-3 రోజులలో ఉంటుంది, రేపు ఎల్లుండనాలు చెప్తున్నారు కాబట్టి ఇంకా 2 రోజులు టైం ఇచ్చినా సరే మొత్తం తక్షణమే అన్నీ చేసి ఎలక్షన్ పోవాలని మేము గవర్నమెంట్ ఏ వ్యతిరేకిస్తున్నామంటే మేము రైతుల పక్షాన చెప్తున్నాం. రైతులకు న్యాయమైన సెస్సును కాపాడుకోవాలని
దాని మీద మేము దీని మీద పోవడం జరిగింది. దీనికి అనుకూలంగా రైతులు కూడా సహకరించాలి. బోనిపల్లి మండల రైతులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ గతంలో మమ్మల్ని డైరెక్ట్గా గెలిపించినటువంటి ప్రజలకు న్యాయం కావాలని పోరాటం చేసిన జరిగింది. మీరు మీ ద్వారా మళ్ళీ న్యాయం జరగాలని శిస్తరపున నేను ఈరోజు బోనిపల్లి మండలంలో మరి బోని సెస్ ఎన్నికలు ఉన్న సందర్భంగా సెస్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల చేసిన సందర్భంగా బోయిన్పల్లి మండలంలో ఉన్నటువంటి రైతన్నలందరూ, మహిళా రైతులు, ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంటి మీటర్ కానీ కరెంటు మీటర్ కానీ వాళ్ళ పేరు మీద ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కూడా ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. దీనికి లింక్ ఏంటంటే మన మీటర్ నెంబరు ప్లస్ ఆధార్ కార్డు నెంబర్ తీసుకొని లింక్ చేస్తారు. రేపు ఈ 12 నెలల నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు సోదరులందరూ దీన్ని వినియోగించుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బోయిన్పల్లి మండలంలో ఎవరైతే ప్రజలకు రైతులకు పనిచేస్తారో వారిని ఖచ్చితంగా గెలిపించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ యొక్క శిశు రాజన్న శిశులో అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దాని మీద ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వము చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ బోయిన్పల్లి మండల ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డును ఈ యొక్క మీటర్ నెంబర్కు ఎవరైతే మీటరు ఉన్నదో వారి పేరు మీద వీళ్ళు లింకప్ చేసుకొని రేపు రానున్న ఎన్నికల్లో యొక్క సెస్సు యొక్క ఎన్నికలను వినియోగించుకొని మా ఎవరైతే రైతులకు పనిచేస్తారో వాళ్ళని గెలిపించాల్సిందిగా కోరుతాము. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి యువతకు ఉపాధి కల్పించాలన్న డిమాండ్తో జరిగిన చలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి డివైఎఫ్ఐ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్న ఖాళీలను గుర్తించి తక్షణమే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను అందజేయాలనే డిమాండ్తో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు తరలివెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లార భారత్ కుమార్, జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి తీవ్రత వల్ల ప్రైవేటు రంగాల్లో 56 లక్షల మంది నిరుద్యోగ యువత తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డు మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ సంస్థలలో ఉన్న ఖాళీలను గుర్తించి వెంటనే వాటిని భర్తీ చేసి ఉద్యోగాలను అందజేయాలన్న డిమాండ్తో ఢిల్లీలో జరిగిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లినట్లు వివరించారు. కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తున్న ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు పరం చేయడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నేతలు సాయి, నరేష్, సాగర్, నవీన్, రఘు, అశోక్, రాజు, కృష్ణ, సురేష్ తదితరులు ఉన్నారు. దేశం నడిపొట్టైనటువంటి ఢిల్లీ నగరంలో ఈరోజు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మాట చెప్పినటువంటి మోడీ గారికి బుద్ధి చెప్పడం కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువకులు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఢిల్లీ నగరానికి ఈరోజు జంతర్ మంతర్ వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి నరేంద్ర మోడీ గారు ఇస్తారన్నటువంటి 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోతే డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తూ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు స్పందించకపోతే రేపు భవిష్యత్తులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు డివైఎఫ్ఐ సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున పేరు పేరున ఉద్యమాభివాదం తెలియజేస్తూ ఉన్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ అతి తక్కువ ధరకే రైతులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని పలు ప్రాంతాలలో రైతులకు కలుపు నివారణ యంత్రాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ముస్తాబాద్ సర్పంచ్ గాండ్ల సుమతి, గుండెల శ్రీనివాస్, ఎంపీటీసీతో పాటు వ్యవసాయ అధికారి కీర్తన తదితరుల ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో పంపిణీ చేసిన కలుపు నివారణ యంత్రాలను అందజేశారు. పురుగుల మందులు లేని ఆహారాన్ని ప్రకృతి వ్యవసాయం ద్వారా మాత్రమే పొందవచ్చునని వారు ఈ సందర్భంగా రైతులకు సూచించారు. కలుపు నివారణ కోసం అతి భయంకరమైన కాలుష్య కారకాలైన మందులు వాడకుండా యంత్రాలను వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేస్తూ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో ఎలాంటి రోగాలు దరిచేరకుండా ఉంటాయని సందర్భంగా రైతులకు సూచించారు.
కార్యక్రమంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రధాన కార్యదర్శి మట్ట రాజేశ్వర్ రెడ్డి, జై కిసాన్ కోఆర్డినేటర్ మట్ట సుమంత్ రెడ్డి, వార్డు సభ్యులు కుండవేలు సతీష్, ఎడవల రాజిరెడ్డి, పద్మారెడ్డి, లక్ష్మీరాజం, దేవేందర్ ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే ఈరోజు యువకులు కానీ పెద్ద మనుషులు కానీ ఈ లేబర్ ఖర్చులతో అలాగే లేబర్ షార్టేజ్ వల్ల అటు వ్యవసాయాన్ని వదిలేస్తూ ఉన్నారు. ఈ అత్యధిక ఖర్చులను నివారించడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ఏ అలాగే టీఎఫ్ జేకేసీఎం ప్రాజెక్టులో భాగంగా ఈ యొక్క సెంటర్కి మనకి ఈ యొక్క పనిముట్లు అందజేయడం జరుగుతుంది. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు చిన్నకారు రైతులు కానీ పెద్ద సన్నకారు రైతులు కానీ సో వాళ్ళకి అవసరమైన సంబంధించిన పనిముట్లు ఉచితంగా కొన్ని తీసుకెళ్ళచ్చు. కొన్ని పెద్ద మిషన్స్ ఇప్పుడు డిసెంబర్లో రాబోతున్నాయి. సో అవి కాస్ట్ కూడుకున్న పని కాబట్టి కొన్ని తక్కువ ధరలు అన్నమాట. బయట 100 రూపీస్ ఉంటే ఇక్కడ 50 రూపీస్కి రెంటల్ బేసిస్ మీద ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క కాస్ట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వల్ల వాళ్ళ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి అన్నట్టు అనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. సో ఈ విధంగా రైతులు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అందరి సహకారంతో ఈ యొక్క ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తానన్నట్టు మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఇప్పుడు అందుబాటులో కొన్ని పనిముట్లు ఉన్నాయి. అవి మనకి ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో బయట ఉండే దానికంటే తక్కువ రేట్లో మనకు ఇక్కడ లభ్యమవుతున్నాయి కాబట్టి రైతులందరూ ఈ సేవలను ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఏంటంటే అందరు ఇప్పుడు ఎక్కువ మట్టుకు రసాయనాలే యూజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏంటంటే మెయిన్గా మనకి సేంద్రియ న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా ఉంది. వాటికి సంబంధించిన ప్రమోషన్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి రైతులు ఎక్కువ మట్టుకు యువకులు కూడా నెక్స్ట్ జనరేషన్కి మనం మంచి ఫర్టైల్ ల్యాండ్ ఇవ్వాలంటే మెయిన్గా మనం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు వెళ్తే మన నేలలు అనేవి మంచి ఫర్టైల్గా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఉన్న షార్టేజ్ లేబర్ షార్టేజ్ని బట్టి మనం ఎక్కువ పరికరాలను యూజ్ చేసుకుంటే మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా మనకి లేబర్ ఛార్జెస్ తగ్గితే మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ టీడీఎఫ్ కస్టమ్ హైరింగ్ సెంటర్లో ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ముసాబాద్ మండల రైతులందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మాల మహానాడు ప్రతినిధులు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని విగ్రహాల ఎదుట సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని మాల మహానాడు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు రాగం అనిల్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అర్బన్ పరిధిలోని పెద్దూరు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో వారు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి రాష్ట్రంలోని విగ్రహాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్ని విగ్రహాల వద్ద సీసీ కెమెరాలతో రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మంగా కిరణ్, కొంపల్లి భాను, మంగా ప్రదీప్ తదితరులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ధరూర్ మండలంలో రేవులపల్లి అనే గ్రామంలో కూర రఘు అనే వ్యక్తి మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఆయనను కఠినాది కఠినంగా ఉరిశిక్ష ఇవ్వాల్సిందిగా మేము రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. దాని గురించి ఇవాళ మేము పెద్దూరు గ్రామంలో పాలాభిషేకం చేయడం జరిగింది. అంబేద్కర్ గులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవులపల్లి గ్రామం లోపల మరి అతి అమానుషకంగా కిరాతకంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఒక అగ్రవర్ణమైనటువంటి వ్యక్తి కావాలని చెప్పి మరి ధ్వంసం చేయడాన్ని మానమానాడు పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మరి దానికి మేము అంబేద్కర్ గారికి ఈరోజు పెద్దూరులో పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉంది. మరి ఇది దీనికి సంబంధించి ఎప్పుడైనా పోలీసులు కానీ మరి పాలకులు కానీ ఏం చెప్తున్నారు అంటే వాళ్లకు పిచ్చి లేచినోడు లేదంటే తాగినోళ్ళు ఈ తాగినోళ్ళు మాత్రమే అంబేద్కర్ గారి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు దాడి చేస్తున్నారు అని చెప్పి ఒక తప్పించుకునే మాటలు చెప్తా ఉన్నారు. మరి ఈ తాగినోళ్ళకి కానీ పిచ్చోళ్ళకి కానీ ఎవరికైనా ఒక దేశం మొత్తం మీద ఉన్న నాయకుల విగ్రహాలు మస్తున్నాయి మరి అవి ఎవ్విటిని లేని చేయలేని దాడి కావాలని అంబేద్కర్ గారి మీద ఎందుకు దాడి చేస్తారు దీన్ని చెప్పవలసిన అవసరం ఉన్నది. మరి
దేశానికి దశ దిశ చూపినటువంటి నేత. మరి వారు ప్రసాదించిన రాజ్యాంగం లోపల ఇవాళ భారతదేశంలో నివసిస్తూ మరి వివిధ దేశాలేమో మొత్తం అంబేద్కర్ గారిని మరి పూజ్యుడిగా నాలెడ్జ్ ఆఫ్ ద ప్రపంచ మేధావిగా గుర్తించి వాళ్ళు వారి గ్రంథాలయాలలో వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళ యూనివర్సిటీలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఇవాళ బయట దేశాలు పూజిస్తూ ఉంటే కేవలం దరిద్రుడు అని చెప్పి మరి మీరు ఇవాళ ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ ప్రజలు మరి అగ్రవర్ణాలు చిన్న చూపు చూడాలని నిజంగా చాలా బాధాకరణం. ఒక భారతదేశంలో కనుక పుట్టిన అంబేద్కరు ప్రపంచంలో వేరే దేశంలో పుట్టినట్టుంటే ఇవాళ ప్రపంచంలో ఒక తిరుగులేని నేతగా నాయకునిగా ఎదిగే ఇలా గుర్తించేవారు. మరి దీన్ని మరి పోలీస్ వ్యవస్థ కానీ నాయకులు కానీ మరి అంబేద్కర్ విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలు కానీ మిగతా ఏదైనా ఏర్పాటు చేసి బందోబస్తు కల్పించి ఇంకా ఇక మీదట ఎక్కడైనా కూడా ఇలాంటి దాడులు జరగకుండా చేయాలి. ఒకవేళ దాడులు చేసిన వాడు దొరికితే మరి కఠినాతి కఠినంగా శిక్షలు అమలు చేస్తే రేపు ఇంకోడు దాడులు చేయకుండా ఉంటుంది. మరి అవసరమైతే ఉరి శిక్షలు వేయడానికి కూడా వెనకాల చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వారు ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిండో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మాల మహానాడు పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై మాల, జై అంబేద్కర్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలంటూ మాల మహానాడు నేతల డిమాండ్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిహెచ్సిలో రైతులకు కలుపు నివారణ యంత్రాలు అందజేత. పెద్దూరులో మాల మహానాడు యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం. ఉద్యోగాల భర్తీకై చెలో పార్లమెంటు ముట్టడికి వెళ్లిన సిరిసిల్ల జిల్లా డివైఎఫ్ఐ నాయకులు. సెస్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో బోయినపల్లిలో బీజేపీ శ్రేణుల ప్రెస్ మీట్. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఎలాంటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.